Pradesh from your side. Please come and campaign for Jagan. KCR gari eppudu invite chesthe appudu ayanni nenu kalustanandi. KCR gari assistant Sandeep evaru unnaru kada ayantho nenu personal ga maatladanu. Ayana naaku call cheyadu manesaru. KCR gari 2008 lo vacharu campaign cheyamannaru. 3 times vachi campaign chesanu premato. Akkada Mottukupalli Narasimhanu odinchi వేల మంది ఓట్లు క్యాంపెయిన్ చేసి డాక్టర్ నరేష్ని గెలిపించడం మీరు చూశారు. మాకున్న నాకున్న ఫాలోయింగ్ ఎంతైతే అంత వందల వేల మందితో ఓడిపోయారు. పెద్దిరెడ్డి గారు నా మిత్రులు కరీంనగర్ ఆ రోజు నుంచి నా కోఆర్డినేటర్గా ఎంతో కృషి చేస్తున్నారు పెద్దిరెడ్డి గారు. టీడీపీలో ఉన్న జనరల్ సెక్రటరీ ఇప్పుడు పాపం అక్కడ కెప్టెన్ గారిని గెలిపించాం. కేసీఆర్ గారు హోమ్ మినిస్టర్ నాయ నరసింహరెడ్డి గారు నా ప్రియమిత్రులు. లాస్ట్ ఇయర్ కూడా మన ఆఫీస్కి వచ్చారు. నేను అమెరికాలో ఉంటుండగా చక్కగా ఆఫీస్ ఓపెన్ చేసి వెళ్ళారు. వీరంతా కేసీఆర్ గారికి నాకు ఈ రోజుకి ఒక్క వ్యతిరేకత లేదు. షాక్ సర్ప్రైజ్ ఏంటంటే అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పింది బీజేపీలో మన మీరు టీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని. ఇప్పుడు నేను ఓపెన్గా టీఆర్ఎస్ సపోర్ట్. 2014 మీరు టీడీపీ ఆఫీసులో ఉన్న ప్రెస్ మీరు అడిగారు ఇదేంటి సార్ తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారని. లేదు, నేను తెలంగాణలో అప్పుడు కేసీఆర్ గారికే చేశాను. మొన్న కూడా కేసీఆర్ గారికి ఇండైరెక్ట్గా చేశాను. డైరెక్ట్గా పంచులు కొట్టాం ఎవరికి తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయమని. ఎవరు గెలుస్తారు తెలుగుదేశం మా కూటమి భూస్థాపితం అయింది. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వెళ్ళిన ద్వారా వైసీపీ భూస్థాపితం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ని భూస్థాపితం చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు వైసీపీని భూస్థాపితం చేయబోతున్నారు. వా వాట్ ఏ గాడ్స్ గ్రేస్. మీరు ప్రెస్ అండి. ఓకే ప్లీజ్ ప్లీజ్. అవునండి, వెరీ గుడ్, అగ్రీ. అంటే మీ క్వశ్చన్ ఏంటండి? I don't want statements, I want questions. Yes sir, meer vachin tarvata aa reduction of the power tariff ni reduction cheyagaltara 2 rupayalu ivagaltara 1 rupayalu ivagaltara? Very good, very good question. Evara press var andaru edaina question ichu, but please question me, don't ask me any question, but don't make any statements. Number 1, I disagree with you. Me mimmalni oppukotla endukante neeru kavadam chaala mukhyam. ఏ మంచినీరుతోనే ప్రజలు పోషించి విద్యుత్ ఇస్తారా అంటే అడుక్కుని వీళ్ళు మాత్రం 1,00,000 కోట్లు సంపాదించుకుంటారా? రాంగ్. నేనైతే నేనొక్కడనే రాష్ట్ర బడ్జెట్ని డబల్ చేయగలను. వీళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేయగలరు, 100,000 కోట్లు దోచుకోగలరు. నేను ఈ రోజుకు 100 రూపాయలు ఎవరిని అడగలేదు, తీసుకోలేదు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి 7834976976కు కాల్ చేసి లేదా ప్రజాశాంతి పార్టీ .org ప్లీజ్ ఇది రాసుకోవాలండి రిపోర్టర్స్ దయచేసి మా పార్టీకి ఉండాలి కదా. 7834976976కి కాల్ చేయండి, మెంబర్గా జాయిన్ అవ్వండి, నాతో నా వాయిస్ వినండి, మనసులు మారిపోతాయి. 7834976976 అలాగే www.prajashantiparty.org/.com మెంబర్స్ అవ్వండి. 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు అండి. ఎందుకంటే ఇల్లీగల్గా పైనుంచి ఫండ్స్ తేకూడదు, ఇండియా డబ్బుతోనే రాజకీయం చేయాలి. కొంత డబ్బు ఉంటే మంచిది, లేకపోయినా మిరాకులస్గా జరుగుతుంది. ఓటం మాత్రం వాళ్ళ 2 పార్టీలకి ఆంధ్రాలో ఖాయం. ప్రజలకేం కాలో మరోసారి చెప్తున్నాను, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, మంచి విద్య. విద్య ఎక్కడుందండి? నేను ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇక్కడ చారిసిటీ 1,000 కోట్లతో చేశానో, ఐ మీన్ 1,000 కోట్లు విలువ ఇప్పుడు 1,000 ఎకరాలు. ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రాలో నేను ప్రామిస్ చేశా, ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి చారిటీ తరపుని, 50 కోట్లతో హాస్పిటల్, 50 కోట్లతో చారిటీ.
ఎవరైనా చేయగలరా? వీళ్ళు దోచుకోగలరు కానీ చేసి చూపించా. ఆల్రెడీ 30 సంవత్సరాలు చేస్తున్నా అక్కడ, భోగాపురం దగ్గర చేశాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకు మంచినీళ్ళు సరిపోద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కనీసం వాళ్ళకు 5,000 or 10,000 గిఫ్ట్ ఇవ్వాలి. మేము ఇచ్చి తీరుతాం. ఫస్ట్ 4 మంత్స్ 3,000 అన్నాను జాయిన్ అయిన వాళ్ళకి. ఆ తర్వాత మంచి ఉద్యోగం 10-15 వేలు అయినా కనీసం రావాలి. నేను బిఏ సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేశాను, 10th 2 times ఫెయిల్ అయ్యా. నిరుద్యోగం అంటే నాకు తెలుసు, సైకిల్ తొక్కి తొక్కి వెళ్ళాను. న్యూస్ బోల్లో ఒక ఆర్టికల్ ఉంది, కేపాల్ హార్ట్ టచింగ్ స్టోరీ అని. మీరు వాచ్ చేస్తే మీ హృదయం కళ్ళు కదిలిపోద్ది. మీడియా వాళ్ళకి అన్ని కష్టాలు పడ్డాను, తిండి లేక మలమలం ఆడిపోయి ఒక బీదవాడిగా. అందుకే నిరుద్యోగం అంటే ఏంటో తెలుసు. 10th ఫెయిల్ అవ్వ బట్టి 3,10,000 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చా. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రుణమాఫీలు చేయాలి. బడ్జెట్ రావాలా? బడ్జెట్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. వీళ్ళు బడ్జెట్ ఒక్కరు తెచ్చారా? తేగలరా? మోదీ గారు తేగలిగారా? మార్కెటింగ్ మాస్టర్ మోదీ, బట్ ఈ డజన్ డవ్ ఎనీథింగ్. వీళ్ళంతా మాట్లాడుతుంటే అబ్బా అంటాం. ఈ రాజకీయ నాయకులు మాటలు వింటుంటే ఎలాంటి దొంగ ప్రామిసులు చేస్తారు? ఒక్కటే నిలబెట్టుకున్నారా? వద్దు. నేను ఇంతవరకు నేను ఇచ్చిన ప్రతి మాట 37 సంవత్సరాలు ప్రపంచంలో నిలబెట్టుకోబట్టి 200 కోట్లు క్రిస్టియన్స్, 150 కోట్లు ముస్లిమ్స్ నాకు సపోర్ట్ ఉన్నారు, కోట్ల హైందువులు. థ్యాంక్ యూ అండి. ఫెడరల్ ఫ్రంట్ గురించి నాకు తెలియదండి. ఈ లీడర్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరిని అడిగాను, కలిశాను. ఎవరు కూడా ఫెడరల్ ఫ్రంట్ గురించి నేను సపోర్ట్ చేస్తానని ఏం చెప్పలా. వాళ్ళు కలుస్తున్నారు. కేసీఆర్ గారు అన్నట్టు వారు వెళ్ళి కలుస్తున్నారు. కేసీఆర్ గారు పిలిస్తే నేను కలుస్తాను. మంచి అభిప్రాయమే ఉన్నాయి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి. కేసీఆర్ గారు రైట్, బీజేపీకి అన్ని సీట్లు రావు. నేనైతే క్లియర్గా చెప్తున్నాను, 125-150 అరౌండ్, కాంగ్రెస్కు 100. అహ్మద్ పటేల్కే చెప్పాను, మీకు 100-125 కంటే ఎక్కువ రావని. హౌ డు యూ నో అన్నాడు. నేను చెప్పినాను, ఇప్పుడు జరిగాయి, ఒక్కటి ఫెయిల్ అవ్వలే, నీకు తెలుసు కదా అహ్మద్ భాయ్ అని జనవరి 2nd టెన్ డేస్ బ్యాక్. సో సెక్యులర్ ఫ్రంటే వస్తుంది. అది ఫెడరల్ ఫ్రంటా, సెక్యులర్ ఫ్రంటా, నా ఫ్రంటా, ఈ ఫ్రంటా, ఆఫ్టర్ ఎలక్షన్స్ తెలుస్తుంది. తప్పులేదు, ప్రయత్నం చేయడం తప్పులేదు. నేను కూడా చెప్పాను, కేసీఆర్ గారు పిలిస్తే కలుస్తాం. ఆయన ఏమనుకుంటున్నారంటే ఈయన ప్రపంచ శాంతిదూత, ఈయనకి రాజకీయం రాదనుకుంటున్నారు. డిబేట్ చేయమనండి నాతో కేసీఆర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, జగన్ని. ఎవరికి రాజకీయం వచ్చో, ఎవరికి రాజకీయం రాదు, ఎవరికి అబద్ధాలు ఆడడం వచ్చో, ఎవరికి సత్యం చెప్పడం వచ్చో చేయమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీ వన్, వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ ద 3 లీడర్స్ హియర్, కేసీఆర్, చంద్రబాబు, జగన్, ఎనీ టైమ్, ఎనీవేర్, ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఐఎమ్ రెడీ టు డిబేట్ దెమ్ అబౌట్ పాలసీస్. హౌ డు యూ డెవలప్ ఎ నేషన్ ఆర్ ఎ స్టేట్? హౌ డు యూ క్రియేట్ జాబ్స్? హౌ డు యూ సాల్వ్ ప్రాబ్లమ్స్? హౌ డు యూ ఇంక్రీజ్ ద బడ్జెట్? ఐ హావ్ డన్ దిస్. దట్ ఈస్ వై ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద వరల్డ్ టేక్ మై అడ్వైస్, స్పిరిచువల్ అడ్వైస్, పొలిటికల్ అడ్వైస్, ఫైనాన్షియల్ అడ్వైస్. అది అగైన్ వన్స్ అగైన్ బీజేపీ ఒక దగ్గర రామ మందిరం అంటుంది, ఒక దగ్గర శబరిమల అంటారు, ఇంకొక దగ్గర ఇక్కడేమో ఇంకొకటి అంటారు. కమ్యూనల్ అజెండాతో బీజేపీ పోబట్టే ఇంత క్లోజ్ అయిన మోదీని, అమిత్ షా గారిని నేను పర్సనల్గా అటాక్ చేశానా? లేదు. కానీ పొలిటికల్గా దే ఆర్ రాంగ్ అంటున్నాను. నాకు బాధ్యత ఉంది, నేను క్యాంపెయిన్ చేశాను, అమెరికాలో బ్లాక్ లిస్ట్లో నుంచి తీశాను. మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు నన్ను హోస్ట్ చేసి ఇంత బొకే ఇచ్చాను. నేను ఎప్పుడు లైఫ్లో ఎవరికి బొకే ఇవ్వలా లైఫ్లో, అందరూ నాకు ఇచ్చారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు ఇచ్చారు, అక్కడ దేశంలో ప్రధానమంత్రులు ఇచ్చారు, ప్రపంచంలో ప్రెసిడెంట్లు ఇచ్చారు. 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్, ఎవరి దగ్గరికి నేను పోలే, అందరూ నా దగ్గరికి వచ్చారు 8 మందిని. మీరు చూశారు కదా 2017 August 15th కపిల్ సిబల్ గారు కాల్ చేసినప్పుడు ట్రంప్ గారు అదే నా దగ్గరకు వచ్చారు. ఓపెన్గా చెప్పుకోవడం ఎందుకు? కపిల సిబల్ గారు రావాల్సింది కలలేదు, ఫోన్లో మాట్లాడారు 1 గంట 15 నిమిషాలు మాతో, ల్యాండ్ టు ల్యాండ్ లైన్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు చెప్పాలి, వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఫోటోలు తీసుకొని. నేను యాక్చువల్ వర్క్ చేసి 2 సంవత్సరాలు చెప్పలేదు సేఫ్ సెక్యులర్ ఇండియాని. థ్యాంక్ గాడ్ ఫర్ కపిల్ సిబల్ అండ్ కాంగ్రెస్ పార్టీ కేమ్ అవుట్ పబ్లిక్లీ. టుమారో దే మే చేంజ్ మైండ్. ఇన్ పాలిటిక్స్ ఎనీబడి కెన్ చేంజ్ మైండ్ ఎనీ టైమ్. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై తెలుగు పీపుల్ ఫస్ట్. ఐ వాంట్ టు డెవలప్ మై తెలుగు పీపుల్, సర్వ్ మై తెలుగు పీపుల్, షో ద వరల్డ్ అండ్ నార్త్ ఇండియన్ 28 స్టేట్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.
Chodandi, Rahul Gandhi will not be Prime Minister for sure. Narendra Modi will not be Prime Minister for sure. Who will be the next Prime Minister? Only God knows, and the situation will dictate. One side Mamataji wants, one side Mayaji wants, and there is another person I don't want to talk about. Thank you. God bless you.